సో వెల్కమ్ టు ఎగ్నైట్స్ అండి. మరి ఈ రోజు మన ఎగ్నైట్స్ ఛానల్ లో చూసుకున్నట్లయితే సాధారణంగా పుట్టగొడుగులు అనేది వరి గడ్డితో పెంచడం మనం చాలా దగ్గర చూసే ఉంటాం, కానీ దానికి కొంచెం భిన్నంగా మన శ్రీనివాస మష్రూమ్ కల్టివేషన్ వారు నూతన పద్ధతి అవలంబించి మరి వరి పొట్టుతోను కూడా బ్యాగింగ్ చేయవచ్చు అని చెప్పేసి ఈ రోజు మనతో చెప్పడం జరిగింది. సో మరి ఈ రోజు మన అగ్రిమెంట్స్ ఛానల్లో ఈ వరి పొట్టుతోని ఎలా చేస్తారు, అది వరి గడ్డి లేకుండా అన్ని కాలాల్లో ఎలా పండించుకోవచ్చు అనే విషయంపై మన మష్రూమ్ కల్టివేషన్ అధినేత అయినటువంటి మన డబ్ల్యూఎన్ నాగేశ్ శర్మ గారు ఈ రోజు మనం కలవడం జరిగింది. సో ఈ రోజు ఈయన మన వరి పొట్టుతో మష్రూమ్ ని ఎలా పెంచవచ్చు, అన్ని కాలాల్లో ఇది ఎలిజిబుల్ గా ఉంటుంది, అంతేకాకుండా తక్కువ డబ్బులతో కూడా పని జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆయన మాటల్లో ఈ రోజు మనం ఈ బ్యాగింగ్ విధానం గురించి ఒకసారి తెలుసుకుందాం. సో శర్మ గారు నమస్కారం అండి, మా ఎగ్రిమెంట్ ఛానల్ ని కాంటాక్ట్ చేసినందుకు. ఈ రోజు మరి వరి పొట్టుతో మీరు బ్యాగింగ్ చేస్తున్నారు, దీని యొక్క ఉపయోగము మరియు దాని యొక్క లాభాలు మాకు కొంచెం చెప్తారని ఈ వీడియో కోసం చూస్తున్నాం. యాక్చువల్ గా వరి గడ్డి కాకుండా ఏదైనా పంట నుంచి వచ్చేటువంటి మొక్కజొన్న చొప్పను గాని, షుగర్ కేన్, అదే చెరుకు బగాసేని గాని, లేదా రకరకాలైనటువంటి పంట నుంచి వచ్చేటువంటి ఆకులు కాండాలతో గాని, లేదా వరికి సంబంధించి చూసుకుంటుంటే వరి చొప్పతో గాని, లేదా వరి నుంచి తీసిన ఊకతో గాని, రంపపొడితో గాని, ఇలా రకరకాలైనటువంటి సబ్స్ట్రేట్ మీడియం లు వాడుతున్నారు. సర్వసాధారణంగా ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నప్పటికీ వరిని ఎక్కువగా పండిస్తారు కాబట్టి వరి గడ్డితో పాటుగా నేను ఈ మెథడ్ ని, అంటే దీన్ని ఎంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము వరి గడ్డిని కొయ్యవలసినటువంటి అవసరం అనేటువంటిది మనకు ఉండదు, అలాగే మనం బ్యాగింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మంచి దిగుబడులు పొందడానికి దీంట్లో కూడా అవకాశం ఉంటుంది. సంవత్సరం పొడుగునా తక్కువ ధరకే ఈ రైస్ మిల్లుల్లో ఇది లభ్యమవుతుంది. సో మరైతే ఈ వీడియోలో మేము చూసుకున్నట్లయితే ఈ వరి ఊకతో దీని ఆర్గానిక్ పద్ధతిలో ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, అదే రసాయన పద్ధతిలో అయితే ఏ విధంగా ట్రీట్మెంట్ చేసి ఈ బ్యాగింగ్ లో ఉపయోగిస్తారు? యాక్చువల్ గా వరిగడ్డిని పండించేటప్పుడు కేజీ వరిగడ్డితో తీసుకున్నట్లయితే గనక పొడి వరిగడ్డిని తీసుకుంటే మనకి 500 నుంచి 650 గ్రాముల మధ్యన వాడేటువంటి స్పాన్ బట్టి, టైం బట్టి, మనం తీసుకునే చర్యలను బట్టి రావచ్చు దిగుబడి. అయితే ఈ ఊకను ఉపయోగించి రైస్ మిల్ దగ్గర నుంచి తెచ్చిన దీంతో రకరకాల మెథడ్ లో ఇప్పుడు నేను ట్రయల్ వర్షన్ చేస్తున్నాను. అంటే దీన్ని నిన్న ఒక రోజు ముందు, అంటే ఇప్పుడు మనం వీడియో చేయక ఒక రోజు ముందు కెమికల్ స్టెరిలైజేషన్, అంటే మనం బాగా ఫార్మాల్డిహైడ్ ద్వారా ఒక 20 బెడ్లు పెట్టడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు చేస్తుంది మనకు కనబడుతుంది అంతా ఇది కూడా స్టీమ్ స్టెరిలైజేషన్ చేయడం జరిగింది. అయితే ఈ రెండు మెథడ్లు ఏది సక్సెస్ఫుల్ మెథడ్, దేనికి ఎంత దిగుబడి వచ్చింది, దాని పొడవు, మేము తరచుగా వాడేటువంటి స్పాన్ పొడవు, వెడల్పులు, వచ్చే దిగుబడి, పంట కాలం అయ్యేటప్పటికి ఏది బెస్ట్, అంటే ప్యాడీ స్ట్రా బెస్టా లేదా ఇది బెస్టా, అలాగే సాడస్ట్ మీద కూడా వేయడమే ఏది బెస్ట్, ఇవన్నీ మరిన్ని ఖచ్చితమైనటువంటి సమాచారం కోసం మీ ముందుకు 20 రోజుల వ్యాధులు లాంటి డార్క్ రూమ్ పెట్టడం బెడ్లు 20 డేస్ తర్వాత మీకు ఖచ్చితమైనటువంటి సమాచారం ఇవ్వడానికి అగ్రినీట్స్ మీ ముందుకు వస్తుంది. థ్యాంక్స్ అండి. మరి ఈ రోజు మన అగ్రినీట్ ఛానల్లో వరి ఊకతో కూడా బ్యాగింగ్ చేయవచ్చు అనే కాన్సెప్ట్ తో మన శ్రీనివాస మష్రూమ్ కల్టివేషన్ వారు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. సో ఈ విధానం కూడా సక్సెస్ అవ్వాలని, వాళ్ళ మష్రూమ్ కల్టివేషన్ బాగా డెవలప్ అవ్వాలని ఆశిస్తూ మీ అగ్రినీట్ ఛానల్ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటుంది. ఇంతవరకు ఎవరైనా మా అగ్రినీట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోతో సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మా అగ్రినీట్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వ్యవసాయం మరియు పశుపోషణ, దానితో పాటు గొర్రెలు, కోళ్లు పెంపకం మొదలగు వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉండేటువంటి వివిధ పథకాలు, దానితో పాటు అగ్రికల్చర్ రిలేటెడ్ అన్ని వీడియోస్ కూడా మీ అగ్రినీట్ ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోతో సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.